हाय फ्रेंड्स बागुन्नारंडि अंदरूनी ई रोज क्लास लोने मन की हैंड कटिंग चेसिनप्पुडु बिगिनर्स की चाला मंदिकि प्रॉब्लम एक्कड वस्तदंटे हैंड कटिंग चेसिन तर्वात बॉडी की जॉइंट चेसिनप्पुडु चेसि ఆ రౌండ్ అన్నది కరెక్ట్గా చంక రౌండ్కి సరిపోదు, తగ్గుతుంది. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కట్ చేసి తీసేసుకోవచ్చు, కానీ తగ్గింది అంటే కనుక మళ్ళీ అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. అసలు ఆ అంచనా ఎక్కడ తప్పుతుంది అన్నది మనకి ఎక్కువగా డౌట్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ అన్నది ఉంది సరేనండి. ఈ ఆది బ్లౌజు కర్వ్ తీయడం ఉంటుంది, తర్వాత ఖర్చుల్లోకి పోయింది, ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి అయ్యేవి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒకవేళ బ్లౌజు టైట్ అయింది అనుకోండి, కొద్దిగా కుట్టు కుట్టుకుని టైట్ చేసేసుకుంటాం, కొద్దిగా లూజ్ అయింది టైట్ అయింది అనుకోండి కుట్టు విప్పి లూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా మార్పులు అనేవి ఒక్కొక్కసారి చేసుకుంటాం. అంటే మనం హెల్దీగా అయినప్పుడు, మనం సన్నబడినప్పుడు, ఇలాంటివన్నీ. ఎవరైనా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎంతసేపు కూడా మనకి ఈ చంక రౌండు అన్నది మనం చూడకుండా ఉంటేనే మంచిది. ఈ చంక రౌండ్ తీసి ఇంత చంక రౌండే వచ్చేటట్టుగా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా చెస్ట్ లూజ్ను కూడా మీరు మార్చడం వల్ల అక్కడ తేడా అన్నది, బ్లౌజ్ ఎక్కువగా తేడా వచ్చేది అక్కడే. ఈ చంక రౌండ్ని అస్సలు కొలవవలసిన అవసరం లేదు సరేనండి. ఇది హ్యాండ్ కటింగ్ అవ్వచ్చు, బ్లౌజ్ కటింగ్ అప్పుడు అవ్వచ్చు. మరి చంక రౌండ్ ఎలా వస్తుందండి అంటే కనుక, మీరు పెట్టే మెడ డిజైన్ బట్టి షోల్డర్ వెడల్పు పెడతాము, తర్వాత దానికి చంకదింపు పెడతాము, ఆ తర్వాత రౌండ్ తీసిన తర్వాత చెస్ట్లో నాలుగో వంతు పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా అక్కడికి కుట్టు వస్తుంది. అక్కడ ఆటోమేటిక్గా ఆ మోడల్కి తగ్గట్టుగా ఆ డిజైన్ ఆ సైజుకి అలా ఆర్మ్ రౌండ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అంతే తప్ప ఇంత ఆర్మ్ ఇప్పుడు సపోజ్ ఇంత ఆర్మ్ రౌండ్ ఉందని చెప్పేసి మీరు బోట్ నెక్కి ఇంతే పెడతాను, నేను కాలర్ నెక్కి ఇంతే పెడతాను, నార్మల్ బ్లౌజ్కి ఇంతే పెడతాను అంటే కుదరదు. అది అక్కడ షోల్డర్ని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ఫార్ములా మనం మెథడ్ అన్నది మనం యూజ్ చేసాము అంటే అన్ని బ్లౌజులకి సెట్ అవ్వాలి. మరి అది సెట్ అవ్వట్లేదు అంటే ఆ ఫార్ములా కరెక్ట్ కాదని అర్థం. ఇప్పుడు చంక రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి హ్యాండ్ని కటింగ్ చేసేటప్పుడు ఈ రౌండ్ని ఇలా పెట్టి, సపోజ్ మనం ఇలా కటింగ్ చేసినప్పుడు ఈ రౌండ్ని ఇలా పెట్టి ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఇక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకోటి మనకి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా ఆర్మ్ రౌండ్ని చూసుకుని కటింగ్ చేసిన ఇది కూడా అలాగని తప్పనేమీ కాదండి. ప్రతిసారి వర్కౌట్ అవుతుందని ఏమీ లేదు, అలాగని ప్రతిసారి పాడవుతుందని లేదు. ది ఇలా మనం చూసుకునే మెథడ్ కన్నా ఇదేంటంటే బిగినర్స్ స్టేజ్ అన్నమాట. లేదు మనం ఇంకా ప్రొఫెషనల్గా బయట వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేసి బిజినెస్ చెయ్యాలి, అందరికీ సెట్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేసి అంత ప్రొఫెషనల్గా తయారవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక ఫార్ములా అన్నది ఉంటుంది సరేనండి. ఇప్పుడు బ్లౌజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే చిన్నపిల్లలకి ఫ్రాక్లు కుడుతున్నారు, జెంట్స్కి షర్ట్ కుడుతున్నారు, లేదనుకుంటే కనుక మనకే లాంగ్ ఫ్రాక్లు స్టిచ్ చేస్తున్నాం, లేదంటే మనకి క్రాప్ బ్లౌజ్ అవ్వచ్చు, చుడీదార్కి మనకి కుర్తీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకే షర్ట్ కుట్టుకోవచ్చు. ఏదైనా సరే మనం హ్యాండ్స్ జాయింట్ చేయాలి అంటే, ఇప్పుడు మనం ఏదో ఒక బాడీ అన్నది రెడీ చేస్తున్నాం కదంటే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నది మనం కటింగ్ చేస్తున్నాం, దానికి హ్యాండ్ అన్నది సెట్ అవ్వాలి. ఈ హ్యాండ్ సెట్ అవ్వాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం కటింగ్ చేస్తున్న ఐటెంకి ఈ హ్యాండ్ వెళ్ళి సెట్ అవ్వాలి, అంతేగాని ఆది బ్లౌజ్కి కాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మరి ఈ బాడీ అన్నది మనకి బ్యాక్ పార్ట్ అవ్వచ్చు, ఫ్రంట్ పార్ట్ అవ్వచ్చు, మనం ఎలా కటింగ్ చేస్తాము, ఆది బ్లౌజ్ నుంచి అవ్వచ్చు, ఆది డ్రెస్ నుంచి అవ్వచ్చు, బాడీ మెజర్మెంట్స్ నుంచి అవ్వచ్చు, ఏదైనా సరే ఎంత పెట్టుకోవాలి, ఎంత నెక్ ఉండాలి, ఎంత షోల్డర్ ఉండాలి, ఎంత చంకదింపు ఉండాలని చూసుకుని మనం కటింగ్ చేస్తాం. ఇప్పుడు ఆ బాడీకి తీసుకెళ్ళి ఈ హ్యాండ్ని జాయింట్ చేయాలి. ఇది సింపుల్ ట్రిక్ అన్నమాట సరేనా. మరి అలా చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం కటింగ్ చేసిన ఈ బ్లౌజ్కి ఆర్మ్ రౌండ్ అన్నది ఎంత ఉందన్నది చూసుకోవాలి సరేనండి. ఇది మెడ, ఇంకా నేను ఇది కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్లోని మనకి కావాల్సిన ఇది ఆర్మ్ రౌండ్ సరేనా. ఇప్పుడు ఈ మెడ కూడా కటింగ్ చేసి చూపిస్తానండి, మళ్ళీ ఆర్మ్ రౌండ్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్లౌజ్. ఇదే ప్లేస్లోని మీకు డ్రెస్ ఉండొచ్చు, కుర్తీ ఉండొచ్చు, ఏదంటే అవనివ్వండి. మనం ఇప్పుడు హ్యాండ్ అన్నది ఇక్కడ మనం సెట్ చేయాలి. ఇంకా బ్యాక్ పార్టే ఎందుకు తీసుకోవాలి అంటే, ఫ్రంట్ పార్ట్లోని లోతు కట్ట తీసుకుంటాం కాబట్టి ఒకవేళ దాని కొలత తీసుకుంటే బ్యాక్ పార్ట్కి తక్కువైపోద్ది, ఎక్కువ వెడల్పు అన్నది దీనికే ఉంటుంది. కాబట్టి మెజారిటీ దేని ఉంటే తీసుకుంటే ఆ తర్వాత అక్కడ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయడాలు ఇవి అవన్నీ చేస్తాం కదా, ఇంకా ఆటోమేటిక్గా అటు ఇటు కూడా సరిపోద్ది అనమాట. అందుకని బ్యాక్ పార్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్
రౌండ్ అన్నది చూడండి ఇక్కడ షోల్డర్ పెట్టాము చంక దింపు పెట్టాము రౌండ్ ఇచ్చుకున్నాం దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి చెస్ట్ కి నాలుగో వంతు పెట్టుకొని కచ్చులు కూడా పెట్టుకుంటే అప్పుడు కచ్చులతో పాటుగా మనకి హ్యాండ్ కర్వ్ అన్నది వచ్చింది ఆటోమేటికగా చంక రౌండ్ అన్న వస్తది ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ని పెట్టి చంక రౌండ్ వస్తది గానీ చంక రౌండ్ ని పెట్టి మనం చెస్ట్ లూజ్ అన్నది పెట్టకూడదు సరేనండి ఇప్పుడు ఇది ఇలా కొల్చుకోవాలి ఇది కొల్చుకునేటప్పుడు కూడా ఇంచి టేప్ ని ఈ అంచుని ఈ అంచుకి ఉండేటట్టుగా ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ ఉంది చూసారా ఈ చంక రౌండ్ అన్నది ఈ ఇంచి టేప్ అంచుని ఇలా పెట్టి ఇలా కొల్చుకోవాలి ఇంతవరకు స్ట్రైట్ గా ఉంటది కాబట్టి పర్లేదు ఇక్కడి నుంచి వేలు ఇలా నొక్కు పెట్టి ఈ అంచుకు ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఈ ఇంచి టేప్ అన్నది ఎలా వెళ్తది వెళ్ళనివ్వండి ఇక్కడ మనం కొల్చుకున్న కొలత అన్నది మనం ఎక్కడ కూడా కదలనివ్వట్లేదు ఈ రకంగా ఇంచి టేప్ ని రౌండ్ ఇలా పెట్టుకొని ఇలా కొల్చుకోండి ఇప్పుడు నాకు 12.5 ఇంచీలు అన్నది వచ్చింది దానికి 1 ఇంచ్ తగ్గిస్తే 11.5 ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే అంత ఆర్మ్ రౌండ్ అన్నది పెరుగుతుంది మీకు ఆర్మ్ రౌండ్ అంత కొల్చుకోవడం దాని నుంచి 1 ఇంచ్ తగ్గించేయండి అది ఏ సైజ్ అయినా సరే ఒకటే పద్ధతి నాకు 12.5 వచ్చింది 1 ఇంచ్ తగ్గిస్తే 11.5 ఇప్పుడు ఈ 11.5 అన్నది ఇప్పుడు నా దగ్గర క్లాత్ అన్నది ఇలా మిగిలింది సరేనా ఇప్పుడు ఇక్కడ కోరంచలు రెండు ఒకవైపు ఉన్నాయి ఫోల్డింగ్ నా వైపు ఉంది ఒక మడత మీద ఉంది ఇప్పుడు ఈ నాలుగు మడతలు ఇలా పెట్టినప్పుడు ఈ వెడల్పు అన్నది ఈ ఆర్మ్ రౌండ్ కొల్చుకున్నప్పుడు వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గిస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఈ ఫార్ములాని మీరు ప్రతి దానికి కూడా డ్రెస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దేనికైనా ఇదే ఫార్ములా మీకు వర్తిస్తుంది సరేనండి ఈ ఫార్ములాని తెలుగు యూట్యూబ్లోని ఫస్ట్ టైం చూపించింది నేనే నాకన్నా ముందు ఏ వీడియో అప్లోడ్ అయినా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను కానీ ఫస్ట్ మన ఛానల్లో మాత్రమే వచ్చింది ఎందుకంటే ఇది నార్త్ ఇండియాలోని లక్నోలోని నేను ఉషా కంపెనీ ద్వారా నేను టైలరింగ్ నేర్చుకున్నాను అక్కడ ఈ ఫార్ములా అన్నది నాకు చెప్పారనమాట ఏదైనా సరే మనము ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు అది కరెక్ట్ అయితే కనుక అందరూ ఫాలో అవుతారు మీరు అది గమనించండి అంటే నాదేదో చూసి చేశారో నేను అంటలేదు మంది పర్ఫెక్ట్ కాబట్టే అందరూ నేర్చుకుంటున్నారు యూట్యూబ్లోకి వచ్చి మనం ఒక మెథడ్ నేర్పిస్తున్నాము అంటే అందరూ నేర్చుకోవాలనే సరే అలాగే నేను కూడా చాలామంది చెప్పినవి అన్ని పాయింట్స్ పెట్టుకుని నేర్చుకుంటేనే ఇంత ప్రొఫెషనల్గా మనం టైలరింగ్ అన్నది చేయగలుగుతున్నాం సరేనండి మనం ముందుకు నేర్చుకుంటూ పోవాలంతే ఇప్పుడు ఇలా మనం ఏంటంటే ఆర్మ్ రౌండ్ కొల్చుకొని దానికి 1 ఇంచ్ ఎప్పుడైతే తగ్గించుకుని వెడల్పు పెట్టుకున్నామో అప్పుడు మనం కర్వ్ తీయడం వల్ల పర్ఫెక్ట్గా వెళ్ళి అక్కడికి సెట్ అయిపోద్ది అనమాట సరేనా ఇప్పుడు ఇది 12.5 వచ్చింది కదా ఇది 11.5 ఉండాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట పెద్ద సైజు బ్లౌజ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ నుంచి 11.5 అంటే చాలా వరకు మనకి క్లాత్ అనేది తగ్గిపోయింది అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు పొరల్ని తీసుకొచ్చి ముందుకు జరుపుకుంటే కనుక ఒక హ్యాండ్కి ఒక అతుకు మాత్రమే వస్తుంది కానీ మరీ పెద్ద సైజుల దగ్గరకు వచ్చేటప్పటికి మనకి అతుకులు తేడా వచ్చింది అంటే కనుక ఇబ్బంది అయిపోద్ది కాకపోతే ప్రతి ఆల్మోస్ట్ పెద్ద సైజులు కాక అన్ని సైజులకి కూడా ఒక అతుకు వేసుకుంటేనే సరిపోద్ది ఆ ప్రకారంగానే నేను చెప్తున్నాను ఫోల్డింగ్ దగ్గర నుంచి కోరంచులకి 11.5 ఇంచీలు అన్నది మనకి ఉండాలి ఇలా 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 ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ జాయింట్ వచ్చేసిందంటే హ్యాండ్కి మధ్య భాగంలోనే మనకి జాయింట్ అన్నది వచ్చేస్తుంది ఆ అతుకు అన్నది మనకి కనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే నాలుగు మడతల్ని పర్ఫెక్ట్గా మనం ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకుని ఫస్ట్ మనకి 11.5 ఇంచీలు ఎలా ఉందన్నది మనం కొల్చుకోవాలి 11.5 ఇంచీలు అంటే చూసారు కదా ఇక్కడికి మనకి ఇలాగా తక్కువలోకే అంటే మనకి 3 ఇంచీల వరకు కూడా మనకి తక్కువ అన్నది వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం పేపర్ కటింగ్ అన్నది చేసేసుకోవాలి అప్పుడు ఆ పేపర్ కటింగ్ని దీని మీద పెట్టి మనం కటింగ్ చేయాలి కటింగ్ చేసిన తర్వాత ఈ పేపర్ కటింగ్ మనకి ఈ అతుకులు వేసుకున్న తర్వాత మనం పేపర్ కటింగ్ పెట్టి కరెక్ట్గా ఆ షేప్ ఉన్నంత వరకు మనం ట్రిమ్ చేసుకుని అప్పుడు హ్యాండ్ కటింగ్ చేసాము అంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అదొక పద్ధతి రెండో పద్ధతి తక్కువ మాత్రమే అతుకు వస్తుంది ఎక్కువ డిస్టెన్స్ కాకుండా అని అనుకున్నప్పుడు చిన్న సైజుల వాళ్ళకి ఈ రెండు పొరల్ని ముందుకు ఇలా జరుపుకొని ఇలా పెట్టుకొని మనం చేస్తాం ఇప్పుడు కిందనున్న రెండు పొరల్లో మనకి పర్ఫెక్ట్గా కావాల్సినంత వెడల్పు వచ్చింది పైన రెండు పొరల్లో మనకి తగ్గితే కాబట్టి మనం ముక్క అతికించుకుని ఈ కిందనున్న లేయర్ షేప్ ఎలా అయితే ఉందో అలా మనం కటింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట రెండు పద్ధతులుగా మనకి ఈ హ్యాండ్ కటింగ్ అన్నది వస్తుంది సరేనండి ఇలా మనకి ఇక్కడికి వచ్చి ఎవరికైనా సరే చిన్న హ్యాండ్ అన్నప్పుడు 3 ఇంచులు చంకదింపు తీసుకుంటే పర్ఫెక్ట్గా
ఆ బాడీకి ఇది సరిపోద్దన్నమాట. ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది అంటే దానివల్ల మీకు ఇబ్బంది అన్నది కలుగుతుంది. ఇది చూడండి, ప్రస్తుతానికి నేను ఇలాగే తీస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగే, ఇది లైనింగ్ పీస్ కాబట్టి నాది ఎంత అతుకొచ్చినా పర్వాలేదు, అది లోపల వైపే ఉండిపోద్ది. సరేనా, ఇప్పుడు ఇది 11.5 ఇంచీలు అన్నది మనం ఈ వెడల్పు అన్నది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత కావాలి అంటే అప్పుడు మన ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూసారు కదా, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ హ్యాండ్ పొడవు అంతా కూడా, ఇది చూసారు ఇక్కడ నుంచి ఇది ఇలా ఎంతవరకు ఉంది, 5 ఇంచీలు ఉంది. నేను 6 ఇంచీలకి పెడదాం అనుకుంటున్నాను. 6 ఇంచీలు అయితే అందరికీ కూడా సరిపోద్ది. 6 ఇంచీలు పెడదాం అనుకున్నప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచు మనం ఖర్చులకి కలుపుకొని కింద నుంచి పైకి 7 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుంటాం. అదే నార్మల్ బ్లౌజ్ అయితే కనుక ఇక్కడికి ఏమైనా క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక 1 ఇంపా వదిలేసి ఆ తర్వాత మనకి ఎంతైతే పొడవు ఉందో దానికి 6 ఇంచు కలుపుకొని ఖర్చులకి పెట్టుకుంటాం. అంటే 6 కావాలంటే ఫస్ట్ 1 ఇంపావుకి ఇలాగ ఇక్కడ వదిలేసి ఈ లైన్ నుంచి 6.5 ఇంచీలు పెట్టుకుంటాం. అది వేరే పద్ధతి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి కావాల్సిన 6 ఇంచీలకి 1 ఇంచు ఖర్చులు కలుపుకొని 7 ఇంచీలకి మార్కింగ్ చేసుకుంటున్నాం. సరేనా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా 7 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇలా ఇక్కడ కలిపేయండి. ఇది ఇలా కలిపేసిన తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకన్నా సరే చంక దింపు అన్నది ఇక్కడి నుంచి ఇక్కడ ఓపెన్గా ఉన్న అంచుల వైపుకి వస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఇలాగ ఇక్కడికి 3 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మీరు 2 ఇంచీలు అన్నవి ఖర్చులకి నేను తీసుకున్నాను. అదే 2 ఇంచీలు ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపల వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఎంత ఖర్చులు తీసుకుంటే అన్ని అంత ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచీలకి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే భుజం దగ్గర రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి ఇంతవరకు రౌండ్గానే రావాలి, షేప్కి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి దీన్ని ఇలా షేప్ ఇచ్చుకోవాలి. సరేనా, ఇలా షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు ఎంత అన్నది చూసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఇలాగ ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు చూసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా సరే ఇక్కడ పెంచుకోవచ్చు. ఎవరైనా సరే లూజ్ పెట్టండి అన్నప్పుడు 1 ఇంచు లూజ్ పెట్టండి అంటే లూజ్ పెట్టవచ్చు, తగ్గించంటే తగ్గించవచ్చు, సేమ్ అంటే సేమ్ పెట్టుకోవచ్చు. సరేనండి, నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ లూజ్ వచ్చేసి 7 ఇంచీలు. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా 7 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసాం. దాని తర్వాత 2 ఇంచీల ఖర్చులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఉన్న మార్కింగ్లు మనకి స్టిచ్చింగ్ చేసే మార్కింగ్ అన్నమాట. ఈ 2 ఇంచీలు మనకి ఖర్చులు. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసినది, ఇప్పుడు కటింగ్ చేయాలి. కటింగ్ చేసిన తర్వాత చూసారా ఫోల్డింగ్ అన్నది ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి ఇంత ముక్క అన్నది మనకి 2 పీసులు మనకి అతుకులు అన్నవి వచ్చాయి. ఆ అతుకులు మిగిలిన ముక్కల నుంచి వేసుకోవాలి. అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను ఇది కటింగ్ చేసేసిన తర్వాత. చూడండి, కటింగ్ చేసిన తర్వాత నాకు ఇది ఆల్రెడీ క్లాత్ ఫోల్డింగ్ మీదే ఉంది, ఇలా మిగిలింది కదా. ఇప్పుడు ఈ దీన్ని తీసుకొచ్చి ఈ తగ్గిన ముక్క మీద 1 ఇంచన్న పైకి ఇలా పెట్టి ఇలా మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు కిందనున్న క్లాత్ అన్నది ఈ కిందనున్న క్లాత్ కనిపించకూడదు. అలా కనిపించకుండా ఉన్నది అంటే ఇక్కడ మనం పెట్టబోయే క్లాత్ అన్నది సరిపోయింది అని అర్థం. సరేనండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఇలా సరిపోయింది కదా. ఇలా సరిపోయినప్పుడు ఇప్పుడు ఇది ఫోల్డింగ్ మీద ఉంది, తర్వాత కటింగ్ చేసేస్తే 2 ముక్కలు అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అన్నది ఫస్ట్ ఒక మార్జిన్ లాగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఏదైనా సరే పీస్ మనం 1/4 ఇంచు అంటే 1 పాదం ఖర్చు వెడల్పుని 2 పొరలు కలిపి పట్టుకొని స్టిచ్చింగ్ చేసినప్పుడు 1 ఇంచ్ అన్నది మార్జిన్ పోద్ది. అంటే ఈ పీసు కలిపి 1/4 ఇంచు మార్జిన్తో చేస్తే ఇందులో పావు కలిపి 1 ఇంచ్ అన్నది వేస్ట్గా పోద్ది. కాబట్టి మనం ముందే ఆ ఖర్చులకి తీసేసుకోవాలి. తీసుకుని ఈ తగ్గిన లేయర్కి కిందకి క్లాత్ పెట్టి ఈ లైన్ మీదకి ఈ అంచు వచ్చేటట్టుగా మీరు ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకుంటే చాలా సింపుల్ పద్ధతిలోని తర్వాత ఎక్కువ తక్కువలు వచ్చాయని ఇబ్బంది పడకుండా నీట్గా మీకు ఇప్పుడే అతుకు అన్నది వచ్చేస్తుందన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కడా కూడా కిందనున్న అంచు మనకి కనిపించకూడదు. కనిపించింది అంటే ఈ క్లాత్ సరిపోలేదు అని అర్థం. మళ్ళీ వేరే క్లాత్ తీసుకోవాలి. సరేనా, ఇలా పెట్టాం కదా. ఇక్కడ పిన్ను అన్నది అన్ని పొరలకి కలిపి ఇలాగ పిన్ చేసేయండి. అన్ని పొరలకి కలిపి ఇలా పిన్ చేయండి. పిన్ చేసిన తర్వాత ఇలా వెనక వైపుకి ఇలా తిప్పితే మనం ఇప్పుడు కటింగ్ చేసిన హ్యాండ్ ఉంది చూసారా, ఈ అంచు ఉంది చూసారా, ఈ అంచు ఇలా మనకి కనిపిస్తుంది. ఈ అంచు అంచు అంటే మనం కటింగ్ చేస్తే మనకి కావలసిన ముక్కలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. తర్వాత ఇంక ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేస్తే మనకి తగ్గిన ముక్కలు కరెక్ట్గా మనకి కావలసిన హ్యాండ్ అన్నది వచ్చేస్తుంది.
ఇది చూసారు కదా ఇది పద్ధతి ఇలా మనకి ముక్కలతో సహా మనకి కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకునేటప్పుడు ఏ హ్యాండ్ అయినా సరే మీకు బుట్ట చేతులు తప్ప బుట్ట హ్యాండ్స్ తప్ప ఈ పిన్నిని మళ్ళీ ఈ రెండు పొరలకి ఇలా పెట్టేస్తాను ఇది చూడండి ఓపెన్ చేస్తే మనకి హ్యాండ్ అనే ఇలా వచ్చింది ఈ లోతు తీసుకోవడం ఫ్రంట్ వైపు అన్నది ఇక్కడ పైన బుట్ట అంటే ప్రిల్స్ పెట్టినా కింద ప్రిల్స్ పెట్టినా ఈ పైన మాత్రం ఏ మాత్రం ప్రిల్స్ పెట్టినా సరే మనకి లోతు అనేది అవసరం ఉండదు ఎందుకంటే ఇక్కడ మనకి బాడీకి అద్దుకొని ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్కి సెట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ లోతు తీస్తాం కానీ బుట్ట హ్యాండ్స్ అన్నవి అద్దుకొని ఉండవు మనకి హ్యాండ్స్ లూజ్ అన్నది వస్తుంది ఈ కుచ్చిళ్ళు అన్నవి వస్తాయి కాబట్టి ఇంకా లోతు తీయవలసిన అవసరం ఉండదు మీకు పర్ఫెక్ట్గా బాడీకి కూడా సెట్ అయిపోద్ది సరేనండి ఇది సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా 2 ఇంచీలు వదిలేయాలి ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఖర్చులు ఎంతో అంత వదిలేయాలి 2 ఇంచులు కదా 2 ఇంచులు వదిలేసాం ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ అన్నది ఇంచి టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది అక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ అన్నది తీసుకోవాలి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఏ సైజు వాళ్ళకి తీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి నెమ్మదిగా ఈ 1/2 ఇంచ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకుని ఇప్పుడు కటింగ్ అన్నది చేసుకోవాలి నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా బిగినర్స్ అయినా అవ్వచ్చు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే మీరు చూడండి ఎప్పుడు కూడా లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఫటాఫట్ మనం కటింగ్ అన్నది చేసేస్తాం ఎందుకు అంటే ఇక్కడ ఈ ఇది జాయింట్ చేసుకుని కింద హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని దాని తర్వాత ఈ లోపల వైపు రెండు కూడా అయితే రైట్ సైడ్లు లోపల వైపు ఉండాలి లేదా రాంగ్ సైడ్లు లోపల వైపు ఉండాలి అలా పెట్టి కటింగ్ చేస్తేనే మీకు హ్యాండ్స్ అనేవి రెండు వైపులకి కూడా ఈ లోతు ఒకే రకంగా వస్తాయి లేదు అంటే హ్యాండ్స్ అనేవి తారుమారు అయిపోతాయి కాబట్టి ఇవన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత అప్పుడు ఈ లోతు తీసుకుని ఫటాఫట్ మని హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి లోతు తీసే పద్ధతి అయితే ఇదే సరేనండి ఇది హ్యాండ్ కటింగ్ చేసుకునే పద్ధతి ఇప్పుడు మరి ఇంత కటింగ్ చేశాం కదా దీనికి సరిపోద్దా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్కి చెక్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీకు చూపించడం కోసం మాత్రమే చెక్ చేయాలి సరేనండి ఇప్పుడు ఇది షోల్డర్ కుట్టుకి మనకి 1/2 ఇంచ్ అన్నది కుట్లోకి వెళ్ళిపోద్ది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి మనం జాయింట్ చేస్తాం కదా అది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది ఈ కుట్టు దగ్గరికి రావాలి సెంటర్ పాయింట్ హ్యాండ్ సెంటర్ పాయింట్ ఇప్పుడు ఈ అంచు మీద బాడీ అంచు మీద మనం హ్యాండ్ అంచు పెట్టి స్టిచ్ చేస్తాం కదా సేమ్ ఎలా అయితే మీరు స్టిచ్ చేస్తారో అలాగే పెట్టాలి ఈ అంచుల్ని కదలకుండా ఇలా పెట్టి కొల్చుకోవాలి మీకు ఒక 1/2 ఇంచ్ ఎక్కువే రావాలి కానీ తగ్గకూడదన్నమాట చూసారు కదా ఇలాగా ఇలా అయితే ఇలా సరిపోద్ది అనమాట ఇలా అయితే కనుక మీకు ఈ హ్యాండ్ అన్నది పర్ఫెక్ట్గా ఈ రౌండ్కి సరిపోద్ది సరేనండి ఇంత కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రవ్వంత 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా 1/2 ఇంచ్ తగ్గినా సరే పర్వాలేదు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ట్రిమ్మింగ్లోనే పోతుంది కానీ 1/2 ఇంచులు 1 ఇంచులు తక్కువ వచ్చేసింది అంటే కనుక మళ్ళీ ఇక్కడ జాయింట్లు అన్నవి వేసుకోవాలి అప్పుడు హ్యాండ్ షేప్ కూడా మీకు పాడవుతుంది అలాంటి పొరపాటు జరగకుండా ఉండాలి అంటే ఆర్మ్ రౌండ్ని కొల్చుకోవాలి వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గించి పెడితే ఇది ఒక ఫార్ములా అనమాట దానికి హ్యాండ్ అనేది సరిపోద్ది బ్లౌజ్కే కాదండి ప్రతి క్లాత్ అంటే ప్రతి ఐటెంకి కూడా ఏదైనా కుట్టుకోండి దానికి పైన మనకి బాడీకి సంబంధించి ఫ్రాక్ అవ్వచ్చు ఏదవ్వచ్చు హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అన్నది వర్తిస్తుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం